ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ చెల్లండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని దీవించి ఆశించినలాగా మరి ప్రతి ఒక్కరిని దేవుడు బ్లెస్ చేయను కాక. మరి ఎంతమంది అయితే మరి ఈ వాగ్దానం వింటున్నారో హృదయపూర్వకంగా మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దానం షేర్ చేస్తున్నారో మీ జీవితంలో కూడా అనేక అద్భుతాలు జరిగించాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక. మరి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్ర పరిశుద్ర యేసు ప్రభా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మీకున్న ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి సమస్య నుంచి విడిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకెంత మంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, పాస్టర్ విలియం పిహెచ్పిఎంఏ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మేము బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు కూడా లైవ్లో పాల్గొనవచ్చు, వాగ్దానంలో పాల్గొనవచ్చు. కాబట్టి మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అండి. కామెంట్ సెక్షన్లో చాలా మంది ఫేస్బుక్ ద్వారా చాలా మంది కామెంట్ సెక్షన్ తెలియజేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. ముఖ్యంగా చాలా మంది వాట్సాప్లో పెడుతున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే మరి వాట్సాప్లో పెట్టకుండా మీరు యూట్యూబ్లో పెట్టండి. మరి ఎందుకంటే యూట్యూబ్, నేను ప్రార్థనలో కూర్చున్న ముందు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు, అందరితో మేము ప్రార్థన చేపిస్తాం కాబట్టి మరి ఆ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేసినప్పుడు అవన్నీ చదివి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. కాబట్టి దయచేసి ఫేస్బుక్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ, మరి ఎక్కువగా నేను ఫేస్బుక్ కామెంట్స్ కంటే యూట్యూబ్ కామెంట్స్ నేను ఎక్కువ చదువుతా ఉండి వారి కొరకు ప్రార్థిస్తాను. కాబట్టి అందుకే దయచేసి ఫేస్బుక్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. మరి ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మరి హెబ్రీయులు 10:23, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం మెప్పుకొనది నిశ్చలముగా పట్టుకుందాము. హల్లెలూయా. చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడండి. ఆ వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడంట. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనకి వాగ్దానం చేస్తూ ఉంటారు కదండి. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు అండి. హల్లెలూయా. మరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, చాలా మంది మీకు వాగ్దానం చేస్తారు, ఫలానా రోజు నీకు హెల్ప్ చేస్తాను, ఫలానా రోజు నీకు ఇది ఇస్తాను, ఫలానా రోజు నా వల్ల ఇది అవుతుంది అని చెప్తా ఉంటారు. కానీ ఆ వాగ్దానం ఇస్తారు, నెరవేరుస్తారా? గ్యారంటీ ఉందా? లేదు కదండి. హల్లెలూయా. కానీ ఎవరికి గ్యారంటీ ఉంది తెలుసా అండి? మన ఏసీకి గ్యారంటీ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీకు వాగ్దానం చేశాడా? ఖచ్చితంగా నెరవేర్చింది. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చలేదా? ఖచ్చితంగా నెరవేర్చిందండి. దేవుడు ఏమని చెప్పిండో, నువ్వు నీకు గర్భఫలం ఇస్తాను అన్నప్పుడు మా అబ్రహాము శారా అనుకుంటున్నారు, ఎవరి ద్వారానో దేవుడు కార్యం చేస్తాడేమో, అంటే పెంచుకుంటే నా గర్భఫలం అలా అవుతుంది అనుకున్నాడు. కానీ తను ఊహించలేదు, తనలో తన నుంచే గర్భాన్ని తీస్తాడనేమో తను ఊహించలేదండి. హల్లెలూయా. మరి ఇద్దరు ఊహించలేదు కదండి. నేను పెంచుకుంటున్నా కదా, ఈయననే నా కుమారుడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీలో నుంచే వస్తుంది, నీళ్ళ నుంచి వచ్చినప్పుడు ఆకాశ నక్షత్రాలు చూడని దేవుడు చూపిస్తారు, ఇలా నీ సంతానం విస్తరిస్తుంది. అలాంటి దేవుడు అండి మన దేవుడు, నమ్మదగిన వాడు. ఈరోజు నీకు ఎంతో మంది వాగ్దానం ఇచ్చి తప్పిపోయారేమో, వదిలేయండి, విడిచిపెట్టేయండి. కానీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తే తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. మన వాగ్దానం నెరవేర్చే దేవుడు, మనకున్న సమస్య నుంచి విడిపించే దేవుడు, మనకొచ్చే శోధన నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మనం దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు మన లైఫ్లో, మన కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి ప్రార్థించుకుందాం. వాగ్దానం కొరకు స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి యేసు ప్రభు. ప్రతి ఆటంకాలను తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి మంత్రశక్తులు, ప్రతి చీకటి శక్తులు, ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించి దేవా మీరు సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేయండి. నీ దీవనకరంగా, ఆశీర్వాదకరంగా వారు మార్చబడను గాక ఈసియా. మరి మీరు కార్యాలు చేసి అద్భుతాలు జరిగించి వాళ్ళ లైఫ్లో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసు ప్రభు. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారు అంతా కాపుదల నుంచి నన్న దేవా, ఎంతమంది లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నారు, లైఫ్ సెటిల్ అవుట్ సహాయం చేయండి. జాబ్స్ అవుట్ సహాయం, మ్యారేజ్ ఘనంగా జరుగును గాక ఈసియా. నన్న దేవా
ప్రమోషన్ కొరకు వెయిట్ చేసి ప్రమోషన్ దయచేయండి. ఎంత మంది అయితే వాళ్ళ లైఫ్ లో ఏ విషయంలో మిస్ అవుతున్నారు ప్రతి దాంట్లో మీరు సహకారంగా ఉండండి యేసయ్య. ప్రతి అవసరాలు తీర్చండి. వాళ్ళ ప్రయాణంలో రాకపోకలు స్కూల్స్ కాలేజ్ జాబ్ ప్రయాణంలో తోడుగా ఉండి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించండి. దేవా మీరు సహాయం చేసి అద్భుతాలు జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి బ్లెస్ చేయమని నజరైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయ. మరెంత మంది అయితే వాగ్దానం ఇచ్చినారో మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఎవరికైతే దేవుడు మీకు ప్రేరేపణ కలగ చేస్తారో మా మినిస్ట్రీకి మరి మా వంతు సహాయం మేము చేస్తాము, మేము సహకారంగా ఉంటాము ఈ పరిచర్యకి అని దేవుడు మీతో మాట్లాడితే మీకు ప్రేరేపణ కలిగితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తారు. మీ సహకారం మీరు అందిస్తారని మనసారా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.